నిజంగా నిజంగా బాగా ఎమోషనల్ మూమెంట్ మా టీం అందరికీ. ఈ క్షణంలో కేవలం కృతజ్ఞత ఒక తప్ప ఇంకేమీ ఆలోచించడానికి లేదు. నా నిర్మాతలు దిల్ రాజు గారు, హర్షిత్ గారు, శిరీష్ గారు, అన్షిత గారు, అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ కుటుంబ సభ్యులు బండి రత్నకుమార్ గారు, అకుల్ గారు, నాని గారు, వంశీ కాక గారు, రవితేజ గారు, ఇట్లా చాలామంది ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ సినిమా షోస్ జరుగుతున్నాయి, మీ అందరికి తెలుసు. నిన్న మీడియా షో కూడా జరిగింది, మొన్న కూడా జరిగింది. కృతజ్ఞత, దట్స్ ద ఐ థింక్ ఆ ఒక్క ఎమోషనే నాలో ప్రస్తుతం ఉంది. ఇందాక సంధ్య 35mm చూసాము, సారీ సుదర్శన్ 35mm సినిమా చూసాము. అక్కడ కూడా అంతే, ప్రేక్షకులు సినిమాని వాళ్ళ సినిమాగా ఓన్ చేసుకున్న ఆ పద్ధతి, నిజంగా అది అది మాటల్లో చెప్పలేని ఆ ఫీలింగ్. అది ఒక 2 గంటల్లో వాళ్ళు నవ్వుతూ బాగా బాగా సంతోషంగా నవ్వుతూ చూశాను, ఏడుస్తూ చూశాను. బలరామ నరసయ్య పాట వచ్చినప్పుడు ఇట్లా చేతులు ఇట్లా చిటికలేస్తూ చూశాను. ఒక నటుడుగా, ఒక ఆర్టిస్ట్గా ఇవన్నీ, నా సినిమాని నేను అక్కడ కూర్చొని చూసుకోవడం అనేది కృతజ్ఞత. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈజ్ అ గ్రేట్ ఫీలింగ్. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. దీనికి సహకరించిన మీ అందరికీ, ఎస్పెషలీ నా ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థియేటర్లో నడుస్తుంది, బాగా నడుస్తుంది. అండ్ మీరు నేను చెప్పేది నమ్మకపోతే రివ్యూస్ చదివైనా సరే ఒకసారి ఆలోచించండి. దిస్ ఇస్ అ ఫిలిం యూ కాంట్ మిస్. థ్యాంక్ యూ. అది నిజంగా అండి, అదే దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అంటే ఇందాక కూడా అదే అనిపిస్తుంది. అంటే దీంట్లో క్రాస్ సెక్షన్లో కూర్చున్నప్పుడు ఒక కపుల్, ఒక పెద్దావిడ పెద్ద ఆయన, వాళ్ళు ఈక్వల్గా సినిమాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. అండ్ ఇంకో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఎవరు ఫోన్ తీయలేము మధ్యలో. ఒక సినిమాకి, ఒక కళాకారుడికి నేను అదే చూస్తాను అనమాట, ఎప్పుడు ఫోన్ తీస్తున్నారు జనాలని. అండ్ హార్డ్లీ ఫోన్లు వస్తే తీసి కట్ చేస్తున్నారు, కానీ ఎవరు ఫోన్ నిజంగా మాట్లాడలేదు థియేటర్లో. అండ్ నిన్న నేను అది ప్రెస్ షోలో కూడా చూశాను. మీ ఫ్రెండ్స్ అందరూ, చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ముందు దానికి థ్యాంక్ యూ నిజంగా. అండ్ సో ప్లీజ్ ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళండి. అండ్ మన భాషని, మన సంస్కృతిని, మన ఐడెంటిటీని సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది. అది ఈ బలగం